ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. 2 తిమోతికి రాసిన పత్రిక 3:16-17 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ దేవాది దేవుడు ఈ బైబిల్ గ్రంథం రాసిన ప్రతి మాట కూడా శక్తి కలిగిన మాట. యేసుక్రీస్తు రక్తము శక్తి కలిగిన రక్తము. అలాగే యేసుక్రీస్తు మనకిచ్చిన వాగ్దానాలు, వాటిని ఈ రోజున బ్యాకప్ చేసి దేవుడు వాటిని నడిపిస్తూ ఉన్నారు, వాటిని సహాయం చేసి నడిపిస్తూ ఉన్నారు మనల్ని. అలాగే వర్డ్ ఆఫ్ గాడ్, ట్రస్ట్ హిజ్ అడ్వైజ్. దేవుని వాక్యములు ఉన్న ఆ యొక్క హెచ్చరికల్ని, ఆయన అడ్వైజర్స్ని, ఆయన ఆదేశాలని, ఆయన సందేశాలని, ఆయన మాట్లాడుతున్న మాటల్ని, ఆయన హృదయాన్ని, ఆయన భావనలను, ఆయన తలంపుల్ని నమ్మాలి మనము. బికాస్ గాడ్ ఈజ్ స్పీకింగ్ దీస్ థింగ్స్. సో బికాస్ పాపాన్ని అది హెచ్చరించి పాపాన్ని తీసివేయడానికి దేవుని వాక్యం మనకి సహాయం చేస్తూ ఉంటుంది. బికాస్ ఎందుకు దేవుడు మనల్ని పాపం చేద్దన్నారు? ఎందుకంటే పాపం మనల్ని డిస్ట్రాయ్ చేస్తుంది, పాపం మనల్ని నశింపజేస్తుంది, పాపం మనల్ని దేవుని దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయింది, పాపం మనల్ని నరకానికి తీసుకొని వెళ్ళింది. అందులోకి మనం వెళ్లకుండా మనం జాగ్రత్తగా ఉండటానికి, క్రమశిక్షణలోకి, అలాగే దండించడానికి, అలాగే మనల్ని మంచి మార్గంలోకి తీసుకురావడానికి, మనల్ని ఒక హెచ్చరించడానికి దేవుని వాక్యాన్ని దేవుడు మనకిచ్చారు. బికాస్ హీ డజంట్ వాంట్ అస్ టు గో టు హెల్, ఆ యొక్క నరకానికి మనం వెళ్లకుండా దేవుని సన్నిధానంలో ఉండటానికి మన మంచి కోసం దేవుడు నడిపిస్తూ ఉన్నారు. దేవుని యొక్క భయంలో నిజమైన జ్ఞానం ఉంది. వాక్యం మనకి దేవుని భయం నేర్పిస్తుంది, వాక్యం మనకి దేవుని శక్తి చూపిస్తుంది, వాక్యం మనకి దేవుని వెలుగును చూపిస్తుంది, వాక్యం మనకి ఆ వాక్యంలో దేవుని చూడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన నేత్రాలను తెరిచి చూపిస్తూ ఉంటారు. దేవుని స్వరం మనతో మాట్లాడుతూ ఉంటుంది, అలాగే దేవుని యొక్క కార్యాలు మనం చూస్తూ ఉంటాం. దీస్ ఆల్ ఆర్ నౌ అపోస్టిల్స్ హ్యాస్ స్పోకెన్ వాట్ జీసస్ టాట్ దెమ్. చూడండి, యేసయ్య అన్నారు, నేను చూసినవి, నేను చేసినవి వాటి గురించి మాట్లాడుతున్నాను, నా తండ్రి చేసిన వాటి గురించి మాట్లాడుతున్నాను. అపోస్టిల్ ఏమన్నారు? యేసయ్య చేసినవి, యేసయ్యతో పాటు మేము ఉండి చూసినవి, యేసయ్య మాటలను మేము మాట్లాడుతున్నాం అంటున్నారు. ఈరోజున నువ్వు నేను దేవాది దేవుడు మాట్లాడిన మాటలు, యేసయ్య మనకి నేర్పించిన మాటలు, అపోస్టిల్ మనకు చూపించిన మార్గాలు, అలాగే దేవుని గ్రంథము యొక్క మనుషుల దేవుడు ప్రేరేపించి రాసిన యొక్క 66 పుస్తకాల్లో దేవుడు మనల్ని ఏ మార్గంలో నడుచుకోవాలి, ఎలాగ మనకు ఉండాలని దేవాది దేవుడే మనకి అనుగ్రహించిన మాటల వైపు మనం నడిచేవంటే ఈ జీవాన్ని మనం పొంది మనం దేవునితో పాటు నిత్య జీవంలో ఉండటానికి, దేవుని బిడ్డలుగా మనం జీవించడానికి, అలాగే మన మార్గాల్ని సరళం చేసి దేవుడు మనతో నడవటానికి, దేవుని వాక్యము శక్తి కలిగిన వాక్యము నిన్ను ఆ యొక్క పాత జీవితం నుంచి గొప్ప వ్యక్తిగా చేయటానికి దేవుని వాక్యమే మనకి సహాయం చేసి నడిపించేది. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలనైనా. అవునైనా ప్రభా, యెస్ లార్డ్, యువర్ వర్డ్ ఈజ్ పవర్ లార్డ్. తండ్రి, మీ వాక్యంతో తండ్రి ప్రభా మీ హృదయాన్ని మాకు తెలియజేస్తున్నాయినా, మాతో ముచ్చడిస్తున్నాయినా ప్రభా. మేము నశించిపోకుండా, మేము పాడైపోకుండా, మా కుటుంబాలు నశించిపోకుండా, మా బిడ్డలు పాడైపోకుండా, మేము సాతాన్ చేతిలో పడకుండా మీ వాక్యంతో తండ్రి హెచ్చరిస్తున్నాయినా ప్రభా, బోధిస్తున్నాయినా ప్రభా, ఖండిస్తున్నాయినా ప్రభా, దీవిస్తున్నాయినా ప్రభా, కృప చూపిస్తూ నడిపిస్తున్న దేవా మీకు వందనాలు, స్తోత్రాలైనా. ఇంకా ఈ వాక్యానికి దగ్గరగా మేము రావడానికి నాయన, వాక్యాన్ని ధ్యానించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవ మీ వెలుగులో మేము మీ గురించి నేర్చుకుంటానికి, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోగలిగిన శక్తిని మీ వెలుగులో నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. మాలో ఉన్న చీకటిని తీసివేసినాయన మీ వెలుగును, ముఖ్యంగా మీ పరలోక రాజ్యపు 7 ఆత్మనైనా, జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి అని అన్నారు నాయన. అవునైనా యెషయా గ్రంథం 11:1-2, అలాగే తండ్రి ప్రకటన గ్రంథం 4:10 7 కలిగిన ఆత్మవైన దేవ, మీరు యొక్క అసాధారణమైన పరలోక రాజ్య జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని, వివేచని, మీ భయభక్తుల్ని, మీ గౌరవాన్ని, మీ పునరుద్ధాన శక్తిని మాకు అనుగ్రహించిన ఆయన, ఇందులో మేము జీవించిన ఆయన ప్రభా, మీరు ఏ విధంగా తండ్రి చిత్తాన్ని మీరు చూసింది, తండ్రి చేసింది మీరు నెరవేర్చారో, అలాగే అపోస్తలు మిమ్మల్ని పోలి ఏ విధంగా నడుచుకున్నారో, ఆది అపోస్తలు అదేవిధంగా ఈ రోజున మేము కూడా నాయన ప్రభా మిమ్మల్ని పోలి నడుచుకుంటానికి నాయన, మీ వాక్యానుసారంగా మేము జీవించి మీ వాక్యంలో ఉన్న శక్తితోనైనా మీరు మా జీవితాల్లో రూపాంతరం చెందినైనా మీరు మహిమ పొంది తండ్రి ప్రభా, మేము
ఎలాగా జీవించాలో మాకు నేర్పిస్తున్నాయినా. ఎంతోమందికి ఈ వాక్యం ద్వారా తండ్రి వెలుగును వారి మీద ప్రకాశింపజేసినైనా, మీ పరలోక రాజ్యపుర ఆశీర్వాదాన్ని వారి మీద కృంభరించినైనా మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామంలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.